వశీకరణం అనేది ఎప్పుడూ కూడా మంచి చేయడం కోసమే ఉపయోగించాలి. చెడ్డ పనులకు చెడు ఉద్దేశాలకు ఉపయోగించరాదు. ఇలా చేస్తే వశీకరణం అనేది వికటిస్తుంది. మీకెంతో ఇష్టమైన ప్రేమించిన వ్యక్తి దూరం అవుతుంది, లేదా ఇద్దరూ ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఇటువంటి వశీకరణాలను చేయాలి. ఏదైనా మంచి జరగడం కోసం మాత్రమే ఉపయోగించండి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక మంచి రోజు చూసుకుని ఆ రోజు సాయంత్రం మీరు ఎవరినైతే వశపరచుకోవాలి అనుకుంటున్నారో వారి ఫోటోని లేదా చిత్రాన్ని తీసుకుని ఉత్తర దిశగా తిరిగి పద్మాసనంలో కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు మీకు ఎదురుగా కళ్ళ ముందు సరిపోయేంత ఎత్తులో ఆ చిత్రాన్ని లేదా ఫోటోని అమర్చుకోవాలి. ఇప్పుడు పద్మాసనంలో కూర్చుని ఆ ఫోటో వైపు దృష్టిని కేంద్రీకరించి చూడాలి. ఆ వ్యక్తితో నిజంగా మాట్లాడుతున్నట్లుగా మీ పిడికిల్ని బిగించి మీరు ఆ వ్యక్తితో ఏమేమి చేయాలి, ఎలా చేయించుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా చెబుతూ ఉండండి. మీరు మీ దృష్టినంతా కూడా ఆ చిత్రంపైనే కేంద్రీకరించండి. ఒక 20 నిమిషాల వరకు ఇలాగే కొనసాగించండి. తర్వాత చిన్నగా పద్మాసనంలోంచి లేచి బయటకు వచ్చి మీకంటే కొంచెం ఎత్తులో తెరవండి. ఇలా చేసిన దగ్గర నుంచి మీరు ఏ మనిషినైతే వశపరచుకోవాలి అనుకుంటారో ఆ మనిషి యొక్క ప్రవర్తనలో నడవడికలో తేడా కనిపిస్తుంది.